రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలు కళాశాలలకు సంబంధించి గత 9 నెలలుగా అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానుల సంఘం తీవ్ర నిర్ణయం తీసుకుంది. అద్దె బకాయిలు చెల్లించాలని పదే పదే కమిషన్కు విజ్ఞప్తి చేసిన బకాయిలు చెల్లించకపోవడంతో అద్దె చెల్లించలేదని పాఠశాలలకు భవన యజమాన్యాలు తాళాలు వేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు తాళాలు వేయడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. గురుకుల పాఠశాలలకు తాళాలు వేసిన వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభానికి అడ్డం పడితే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గురుకుల ప్రిన్సిపాల్ ఆర్సీలు చెప్తున్నా వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి, సీజ్ చేయండి, ఖాళీ చేసేయండి. వేరే ఇమీడియట్గా కలెక్టర్స్ అందరూ ఆదేశిస్తాను, అక్కడ ఆల్టర్నేట్ ఇమీడియట్గా అకామిడేషన్ చేయండి. పాఠశాలలు మూత వేసడానికి కూడా అడ్డం పడితే గురుకులాలకు సంబంధించిన పాఠశాల నడవడానికి ఏ యజమాని అడ్డం పడ్డా చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. బకాయిలు చెల్లించే బాధ్యత మాదని చెప్తున్నాం. పాత బకాయిలు అనవసరంగా ప్రభుత్వంతో ఇటువంటి పరిస్థితి రానియద్దు.